మార్నింగ్ న్యూస్ అండ్ హెయిర్ ఆయిల్ సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్లోకి స్వాగతం. సో ఫ్రైడే మార్నింగ్ ఆకుపచ్చ వర్ణం విరజిమ్ముతున్నాయి గ్లోబల్ స్క్రీన్స్ అన్నీ కూడా. రికార్డ్ హైస్ దగ్గర క్లోజ్ అయ్యాయి లాస్ట్ నైట్ యుఎస్ మార్కెట్స్, మరొక ఫ్రెష్ రికార్డ్ హై. ఏమిటి కారణం అంటే మళ్ళీ ట్రంప్ గారి ట్వీట్లే, ఆయన ట్రేడ్ డీల్ కుదిరింది, ఆల్మోస్ట్ ఒక ఇన్ ప్రిన్సిపల్ డీల్ కుదిరింది అంటూ ట్వీట్ చేయడం జరిగింది. అన్అఫీషియల్గా తెలుస్తుంది ఏంటంటే ట్రేడ్ డీల్ డిసెంబర్ 15th నుంచి ట్యారిఫ్ హైక్స్ లేకపోవడమే కాకుండా ఫ్రెష్గా ఒక $360 బిలియన్ వర్త్ ఇంపోర్ట్స్ మీద 50% ట్యారిఫ్ తగ్గిస్తున్నారట. సో అసలు డీలే లేదు, నో డీల్ అనుకున్న సమయంలో ఒక బిగ్ డీల్ కుదిరింది అన్న వార్తలు మార్కెట్స్కి ఉత్సాహాన్ని ఉత్తేజాన్ని ఇస్తున్నాయి, గ్లోబల్ మార్కెట్స్కి ప్రత్యేకించి. సో మెజారిటీ ఆఫ్ ది మార్కెట్స్లో ఇవాళ మనం అంతా గ్రీన్గా కనిపిస్తుంది. అండ్ ఇట్స్ ఎ వెరీ వెరీ బిగ్ న్యూస్ ఫర్ ది గ్లోబల్ మార్కెట్స్, ది ట్రేడ్ డీల్ బిట్వీన్ చైనా అండ్ యుఎస్ఏ. అలాగే యూకే పోల్స్లో కూడా కన్జర్వేటివ్స్కి భారీ మెజారిటీ రాబోతుంది. మళ్ళీ మార్గరెట్ థాచర్, ఎప్పుడో మనం 70s 80s ప్రభుత్వం థాచర్ ప్రభుత్వం అనేది, సో అప్పటి మెజారిటీ, ఒక సంపూర్ణమైన మెజారిటీ, స్పష్టమైన మెజారిటీ, లైక్ వాట్ ఇండియన్ ఓటర్స్ హ్యావ్ గివెన్ ఫర్ నరేంద్ర మోడీ, అటువంటిది బోరిస్ జాన్సన్ కన్జర్వేటివ్ పార్టీ నాయకుడు ఆయనకి రాబోతోంది. 368 సీట్స్ వస్తాయన్న వార్తలు కూడా యూకేలో. దీంతో జనవరి 31st బ్రెగ్జిట్ డీల్ కంప్లీట్ అవుతుంది అనేది కూడా మార్కెట్స్లో ఇప్పుడు చాలా పాజిటివ్ న్యూస్ మనం న్యూస్ ఫ్లో అనేది గమనిస్తూ ఉన్నాం. ఇవన్నీ గ్లోబల్ మార్కెట్స్ని పాజిటివ్గా నెడుతున్నాయి ముందుకి, అండ్ మన మార్కెట్స్ కూడా పాజిటివ్గా ఓపెన్ కాబోతున్నాయి. అఫ్కోర్స్ వీకెండ్ కాబట్టి ఏమైనా కొంత వీకెండ్ ప్రభావం ఉంటుందా అనేది, ఓపెనింగ్ మీద, ఓపెనింగ్ తర్వాత ఎలా బిహేవ్ చేస్తాయనేది కొద్దిగా వెయిట్ చూడాలి. అదర్వైజ్ మార్కెట్స్కి గ్లోబల్గా పాజిటివ్ న్యూస్, టైల్ విండ్స్ అంటాం. సో గ్లోబల్ టైల్ విండ్స్ మార్కెట్స్కి అనుకూలంగా పనిచేయబోతున్నాయి ఈ మార్నింగ్. అండ్ మ్యాక్రో డేటా మాత్రం మిక్స్డ్గా వచ్చింది. నిన్న మనకు ఐఏపీ డేటా ఫర్ అక్టోబర్ -3.8%, కాకపోతే సెప్టెంబర్తో పోలిస్తే కొద్దిగా ఊరట ఏంటంటే సెప్టెంబర్లో 5.4% క్షీణించింది పారిశ్రామిక ఉత్పత్తి, అక్టోబర్లో 3.8% మాత్రమే క్షీణించింది. కాబట్టి దీన్ని బహుశా మార్కెట్స్ పాజిటివ్గా చూసే అవకాశం ఉంది. అలాగే ఇన్ఫ్లేషన్ డేటా అఫ్కోర్స్ 40 మంత్స్ హై దగ్గర వచ్చింది. కాబట్టి ఇప్పట్లో వడ్డీ రేట్లు తగ్గుతాయని మాత్రం ఎవరూ ఊహించలేని పరిస్థితి ఏర్పడుతోంది. అండ్ స్టాంగ్ స్పెసిఫిక్ న్యూస్ కొనసాగుతోంది. అలాగే లార్జ్ క్యాప్స్లో బయింగ్ కొనసాగుతుంది. లార్జ్ క్యాప్స్లో మనం నిన్న కూడా చూసాం, ఎల్ఎన్టీ కావచ్చు, రిలయన్స్ కావచ్చు, ఐసిఐసిఐ కావచ్చు, వీటిల్లో 300-400 crores వర్త్ డెలివరీ బేస్డ్ బయింగ్ అనేది మనం గమనించాం. సో నిఫ్టీకి సంబంధించి మనం గతంలో అనుకున్న 11,800 సపోర్ట్ అనే ఆ లెవెల్ చాలా స్ట్రాంగ్ సపోర్ట్గా మారింది. అండ్ 12,000 పైన 12,100 సమీపంలో ఒక మళ్ళీ ఒక రెసిస్టెన్స్ ఎదురు కాబోతుంది. అండ్ 11,980 ఏదైతే మన 20-డే మూవింగ్ యావరేజ్ ఉందో అది అఫ్కోర్స్ ఇవాళ సక్సెస్ఫుల్గా క్రాస్ అయ్యి క్లోజ్ అయితే నిఫ్టీ సంబంధించి పాజిటివ్గా మారే అవకాశం ఉంది. అదర్వైజ్ నిన్న టాటా గ్రూప్ స్టాక్స్లో ఒక భారీ బయింగ్ అనేది గమనించాం. మేబీ ఈ ఎగ్జిట్ పోల్ ప్రభావం కొంత ఉండొచ్చు, ఎందుకంటే టాటా గ్రూప్కి యూకేతో చాలా ఎక్స్పోజర్ ఉంది. అది టీసీఎస్ కావచ్చు, టాటా గ్లోబల్ కావచ్చు, లేదా టాటా మోటార్స్ కావచ్చు, ఇవన్నీ మనకు టాటా గ్రూప్కి యూకే ఎక్స్పోజర్ ఉన్న స్టాక్స్ ఇవి. అందుకని నిన్న ఈ స్టాక్స్ అన్నింటిలో కూడా స్ట్రాంగ్ అప్ మూవ్ అనేది మనం గమనించాం. అంతేకాకుండా కోటక్ మహీంద్రా బ్యాంక్, ఐసిఐసిఐ బ్యాంక్ ఇవి ఎప్పటికప్పుడు ఫ్రెష్ హైస్ని టచ్ చేస్తూ ఉన్నాయి. బట్ అన్నిటికంటే ముఖ్యంగా మనం కీలకంగా గమనించాల్సింది మాత్రం 18th డిసెంబర్, ఆ రోజు జిఎస్టీ కౌన్సిల్ మీట్ జరగబోతోంది. సో జిఎస్టీ కౌన్సిల్ మీటింగ్లో ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటారు దాని ఆధారంగానే ప్రస్తుతానికి మార్కెట్ మూమెంట్స్ మొత్తం ఆధారపడి ఉంటాయి. చైనా, యుఎస్ఏ కంటే కూడా మనకు మన డొమెస్టిక్ ఎకానమీకి సంబంధించి జిఎస్టీ మీటింగ్ అనేది చాలా కీలకమైన మీటింగ్ కాబోతోంది. కాబట్టి అప్పటి వరకు కొద్దిగా ఫింగర్స్ క్రాస్డ్గా ఉండడమే మంచిది. ఆ తర్వాతే ఒక మార్కెట్స్లో డైరెక్షన్ వస్తుంది కాబట్టి పొజిషన్స్ తీసుకోవడం కూడా కరెక్ట్ పద్ధతి అవుతుంది. చాలా క్యూస్ ఉన్నాయి, ఎనలిస్ట్ ఏమంటున్నారు అడిగి తెలుసుకుందాం. సో రకరకాల పరిణామాలు మనం గ్లోబల్గా మనం గమనిస్తూ ఉన్నాం. అండ్ మనం ఆ ఎకానమీకి సంబంధించి కూడా ఐఏపీ డేటా వచ్చింది, ఇన్ఫ్లేషన్ డేటా వచ్చింది, రేపు జిఎస్టీ మీటింగ్ జరగబోతోంది, ఇవన్నీ ఎటువంటి సూచనలు ఇస్తున్నాయి? యా, బేసికలీ గ్లోబల్ న్యూస్ ఫ్లో అండి పాజిటివ్గా ఉంది. మీరు చెప్పినట్టు ఇది మనకి లాస్ట్ 3-4 మంత్స్లో రెటరిక్ ఇది న్యూ నార్మల్ అయిపోయింది. యుఎస్ అండ్ చైనా ట్రేడ్ టాక్స్ అవి అని చెప్పి, ఎందుకంటే నెక్స్ట్ ఇయర్ వాళ్ళకి ఎలక్షన్ కాబట్టి దిస్ ఇస్ బికమ్ ఏ కంప్లీట్లీ న్యూ నార్మల్. స్లైట్లీ పాజిటివ్ సైన్స్ అక్కడి నుంచి వస్తున్నాయి.
అండ్ డెఫినెట్లీ మనం ఇందాక మీరు అన్నట్టును వాళ్ళు అనుకుంటున్నట్టు ఇఫ్ దిస్ డీల్ గోస్ త్రూ అండ్ నో టారిఫ్స్ ఆర్ ఇంపోజ్డ్ అడిషనల్లీ అండ్ దెర్ ఇస్ ఎ డ్రాబ్యాక్ ఇట్స్ అ వెరీ పాజిటివ్ సైన్ ఫర్ ద ఎంటైర్ గ్లోబల్ మార్కెట్స్ అండి సో అందుకనే మనకి మార్కెట్స్ అన్ని కూడా చాలా స్ట్రాంగ్ ఉన్నాయి సో గ్లోబలీ ఐ థింక్ ఈస్ గోయింగ్ టు బి పాజిటివ్ న్యూస్ అండ్ డొమెస్టిక్గా కూడా ఐ థింక్ ఇంక్రిమెంటల్ డిటీరియరేషన్ ఇన్ ద ఎకానమీస్ ఓవర్ అని కూడా కొంతమంది ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు అండ్ డెఫినెట్లీ అది మనకి విజిబిలిటీ లాగా కనిపిస్తుంది ఎందుకంటే ఆప్టికల్లీ కానీ యూనో యాక్చువల్లీ ఇన్ ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్ కానీ ఐ డోంట్ థింక్ ఇక్కడి నుంచి మనం క్షీణిస్తామని మాత్రం అనుకోవట్లేదు అండ్ జిఎస్టీ తప్పకుండా అందులో రేషనలైజేషన్ చాలా ఉంటుందండి అంటే స్లైట్లీ లోయెస్ట్ రేట్ ఆఫ్ టారిఫ్ నుంచి కొద్దిగా ఇంక్రిమెంటల్ ఇంక్రిమెంట్లీ పెరిగిన కానీ ఐ థింక్ హైయెస్ట్ రేట్ నుంచి మాత్రం కొద్దిగా కట్స్ ఉండే అవకాశం చాలా ఎక్కువ కనిపిస్తుంది సో ఐ థింక్ ఓవరాల్ నెక్స్ట్ 1 ఇయర్ లోపల వాళ్ళు గతంలోనే అనుకున్నారు మేబీ న్యూట్రల్ రేట్స్ 1 or 2 ఉంటే సరిపోతుందని చెప్పి దే ఆర్ స్లోలీ మూవింగ్ టువర్డ్స్ దాట్ బట్ ప్రాసెస్ ఆఫ్ యూనో కంప్లయన్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ జిఎస్టీ ఇవన్నీ కూడా చాలా సవరిస్తూ ఉంటున్నారు అటువంటిది అయితే మాత్రం స్టేట్స్ విల్ గెట్ ఏ లాట్ ఆఫ్ మనీ స్టేట్స్ మా డ్యూస్ మాకు రావట్లేదు అని గోల్ చేస్తున్నారు అందుకనే ఇవన్నీ కూడా కొద్దిగా పాజిటివ్ పరిణామాలుగానే చెప్పుకోవాలి అండ్ వీఆర్ ఆల్ వెయిటింగ్ ఫర్ అఫ్ కోర్స్ మనకి ఆర్బీఐ రేట్స్ ఇక్కడ నుంచి పెరిగే అవకాశం లేదు తరిగే అవకాశం ఉందా లేదా అనేది నెక్స్ట్ 1 quarter ఇట్స్ గోయింగ్ టు బి అన్సర్టన్ సో ఆల్ ఇన్ ఆల్ నా ఉద్దేశంలో మాత్రం ఐ థింక్ డెఫినెట్లీ ఇట్స్ గోయింగ్ టు బి ఏ పాజిటివ్ థింగ్ ఓవర్ ది నెక్స్ట్ 3 to 6 months మాత్రం వన్ షుడ్ స్టార్ట్ బయింగ్ అట్ ఏ స్లో పేస్ 2 or 3 ప్రైస్ పాయింట్స్లో కొనుక్కుంటే ఐ థింక్ రాబోయే 2 years ఎవరికన్నా వ్యూ ఉంటే మాత్రం ఐ థింక్ ఇట్స్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఆపర్చునిటీస్ అండ్ గోల్డెన్ ఆపర్చునిటీ అని మనం గతంలో చెప్పాము వీ స్టిల్ స్టాండ్ బై ద సేమ్ వ్యూ అండి సో వీఆర్ స్లోలీ గెటింగ్ ఇన్ టు హాలిడే సీజన్ పోస్ట్ జాన్యువరి లాట్ ఆఫ్ నాయిస్ అబౌట్ బడ్జెట్ అందరూ రకరకాల సెక్టర్స్ వాళ్ళు కలుస్తారు ఐ థింక్ ఆప్టిమిజం ప్రివేల్ అవుతుంది కాబట్టి ప్లీజ్ గో అవుట్ అండ్ బై ఓవర్ ద నెక్స్ట్ 3 to 4 months అని చెప్తాను ఆన్ ఎవ్రీ డిక్లైన్ బట్ ఇన్ క్వాలిటీ స్టాక్స్ ఓన్లీ నేను ట్రేడర్స్కి ఎటువంటి అడ్వైజ్ ఇస్తున్నారు ఇవాళ వీకెండ్ కాబట్టి ఎటువంటి పొజిషన్స్ తీసుకోవచ్చు ఐ థింక్ నిన్నటి ట్రేడ్ మనం చూస్తే కనుక అబౌట్ 20-day మూవింగ్ యావరేజ్కి రావడం చూసామండి ఓన్లీ థింగ్ ఏంటంటే 4 days బిలో క్లోజ్ అయినాక నిన్న 20-day మూవింగ్ యావరేజ్ అబౌవ్ దాకా రావడం చూసాం సో 11,948 అనేది 20-day మూవింగ్ యావరేజ్ ఇన్ కేస్ ఈరోజు క్లోజింగ్ బేసిస్లో కనుక సస్టైన్ అవుతే మేబీ ర్యాలీ అనేది స్టార్ట్ అయ్యే ఛాన్స్ ఉంది మనం గతంలో కూడా చెప్పాం 11,803 అనేది ఒక మేజర్ సపోర్ట్ ఉంటుంది షార్ట్ టర్మ్లోని సో మొన్న మనం 11,830 దాకా వచ్చి రివర్సల్ రావటం చూసాం సో ఈ స్టేజ్లో మనం చూసుకుంటే కనుక 12,053 దగ్గర ఒక మేజర్ రెసిస్టెన్స్ ఉంటుంది దాని తర్వాత 12,157 సో మనం ఇక్కడ నుంచి చూస్తే 70 points ఇక్కడ నుంచి అప్ మూవ్ వస్తే కనుక అక్కడ ఒక రెసిస్టెన్స్ పాయింట్ ఉంది కాబట్టి ఫ్రెష్ లాంగ్స్ అయితే అవాయిడ్ చేయాలి అండ్ ఉన్న లాంగ్ పొజిషన్స్ని క్లోజింగ్ బేసిస్లో 11,930 కింద కంపల్సరీగా స్టాప్ లాస్ అనేది పెట్టుకోవాలి అండ్ రానున్న రోజుల్లో ఇవాళ క్లోజింగ్ని బట్టి మేబీ ఆల్ టైమ్ హై బ్రీచ్ చేసే ఛాన్స్ కూడా మనకు కనిపిస్తుంది అండ్ బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే కనుక ఓన్లీ 1 day బిలో 20-day మూవింగ్ యావరేజ్ క్లోజ్ అవటం చూసాం నిన్న ఒక స్టెల్లర్ ర్యాలీ రావటం చూసాం మేబీ బికాస్ ఆఫ్ థర్స్డే వీక్లీ ఎక్స్పైరీ కావచ్చు కానీ బట్ 31,329 అనేది ఒక మేజర్ సపోర్ట్ ఉంటుంది అగైన్ ఇప్పుడు అండ్ 30,996 ఏదైతే 2 day ఉందో అది మొత్తం మనకి సపోర్ట్ రేంజ్గా భావిస్తాం సో ఆల్వేస్ మనం చెప్తున్నట్టు అగైన్ డిప్స్లోనే కొనే ప్రయత్నం చేయాలి ఎందుకంటే 32,126 దగ్గర ఒక మేజర్ రెసిస్టెన్స్ ఉంటుంది అంటే 400-500 points ఇక్కడ నుంచి పెరిగితే కనుక రెసిస్టెన్స్ ఉంది కాబట్టి మేబీ డిప్స్లోనే మనం కొనాలి ఉన్న పొజిషన్ని 31,300 కింద స్టాప్ లాస్ అనేది పెట్టుకోవాలి సో నిన్న మనం కొన్ని స్టాక్స్ మెటల్స్ కొద్దిగా అవుట్ పర్ఫామ్ చేయడం చూసాం ఎక్సెప్ట్ ఫర్ జిందాల్ స్టీల్ సో ఆ స్పేస్లోకి ఐ థింక్ మనీ ఈజ్ ఫ్లోయింగ్ కొంచెం కాన్స్టెంట్గా అనిపిస్తుంది సో ఆ స్పేస్లో ఏమాత్రం కరెక్షన్ వచ్చి 2 to 3% కరెక్షన్ వస్తే కనుక టాటా స్టీల్ జేఎస్డబ్ల్యూ స్టీల్ లాంటి స్టాక్స్ని ఐ థింక్ వీ షుడ్ పికప్ ఓకే అండి ఇక మెయిల్స్ కాల్స్ తీసుకున్నాం బ్రేక్ తర్వాత అలాగే బ్రేక్ తర్వాత మనతో ఒక విశిష్ట అతిథి జాయిన్ కాబోతున్నారు కీప్ వాచింగ్ బ్రేక్ఫాస్ట్ షోకు పునఃస్వాగతం 30 సంవత్సరాలు లేదా 3 దశాబ్దాలు ఏ వ్యక్తి
లేదా సంస్థ జీవితంలో అయినా సుదీర్ఘ సమయమే సుదీర్ఘ పయనమే. వ్యక్తులకైతే 3 దశాబ్దాల పరుగు తర్వాత కాస్త పరుగు నెమ్మదించడం అనేది సహజం. అయితే సంస్థలకు అది పరుగు ఊపందుకునే సమయం, అక్కడ నుంచి మరిన్ని లక్ష్యాలు, ఎందుకంటే ఎన్నో మేలిమి మైలురాళ్ళని అధిగమించిన తర్వాత మరిన్ని ఉన్నతమైన లక్ష్యాలను నిర్దేశించుకొని ముందుకు పయనించాల్సిన, ముందుకు పరుగు సాగించాల్సిన సమయం. అందున తమ నిర్మాణాలతో సంస్థ స్వయం అభివృద్ధితో పాటు జాతి అభివృద్ధిలో, జాతి పురోగమనంలో కూడా ప్రధానమైన పాత్ర పోషించే నిర్మాణ రంగ సంస్థలకి మరింత బాధ్యతాయుతమైన సమయం ఇది. సో అటువంటి ఒక స్ఫూర్తిదాయకమైన మహత్వపూర్ణమైన ప్రయాణాన్ని కొనసాగిస్తున్నారు ఆర్క్ గ్రూప్ అధినేత గుమ్మి రామరెడ్డి గారు. సో రామరెడ్డి గారు మనతో ప్రస్తుతం స్టూడియోలో ఉన్నారు. తన 30 సంవత్సరాల ప్రయాణం విశేషాలను మనతో పంచుకునేందుకు అఫ్కోర్స్ మార్కెట్ అంశాలు కూడా జోడిద్దాం మరి కొద్దిసేపట్లో. ముందుగా రామరెడ్డి గారికి కంగ్రాట్ చేద్దాం. సో కంగ్రాచులేషన్స్ రామరెడ్డి గారు, విజయవంతంగా 3 దశాబ్దాల ప్రయాణాన్ని పూర్తి చేసుకున్నారు. ఇందాక నేను అన్నట్లుగా చాలా స్ఫూర్తిదాయకమైన ప్రయాణం ఇది యంగ్ బిజినెస్ మ్యాన్కి, యంగ్ ఎంటర్ప్రెన్యూర్స్కి, మీ రంగంలో ఉన్న వాళ్ళతో సహా బయట రంగాల్లో ఉన్న వాళ్ళకి కూడా ఒక ఇన్స్పిరేషనల్ జర్నీ మీది. సో ఏంటి, ఎటువంటి పాఠాలు నేర్పింది, ఎటువంటి అనుభవాలు మిగిల్చింది ఈ 3 దశాబ్దాల ప్రయాణం? యా, ఇట్స్ ఎ బిగినింగ్. ఎందుకంటే 1,50,000 రూపాయల కాంట్రాక్ట్తో 1989లో స్టార్ట్ చేయడం జరిగింది. సో మొట్టమొదటి కాంట్రాక్ట్, 1,50,000 రూపాయల కాంట్రాక్ట్. లాభం వచ్చిందా నష్టం వచ్చిందా? డెఫినెట్గా లాభమే. అంటే అక్కడ ఏమైందంటే 1,50,000తో టెస్టింగ్ లాగన్నట్టు. ఫస్ట్ నేను ఒక ఇంజనీర్గా చూశారు, ఒక మెకాన్ సివిల్ ఇంజనీర్. నేను ఒక సివిల్ ఇంజనీర్, అప్పుడు అమృత ఎస్టేట్లో జాబ్ చేసేవాడిని. టెస్టింగ్ లాగా వచ్చి నా ప్రాజెక్ట్ చూసి, ఎస్ దిస్ బాయ్ కెన్ డూ, ఐ మీన్ దట్ దోస్ డేస్ ఐ వాజ్ 26. ఫస్ట్ అది ఎలక్ట్రికల్ సబ్స్టేషన్. ఓకే, ఆ వర్క్ ఇచ్చిన తర్వాత నిర్మాణం సబ్స్టేషన్, చిన్న సబ్స్టేషన్, ఎలక్ట్రికల్ సబ్స్టేషన్ ఫస్ట్ టెస్టింగ్ లాగా ఇచ్చారు. అది ఆ ప్రోగ్రెస్ చూసేసి నెక్స్ట్ 2.5 లాక్స్ వరకు, 2.5 లాక్స్ వరకు అట్లా ఇచ్చుకుంటూ వెళ్ళారు. ఆ 2.5 ఇయర్స్లో 1,10,000,000 రూపాయల కాంట్రాక్ట్ చేశాం బీడిఎల్ భానుల్లో. సో ద బెస్ట్ బిల్డింగ్ అంటే చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫ్ ద బీడిఎల్ ఎవరైతే నివసించేవారో ఆ బిల్డింగ్ మేము కట్టామని చెప్పడానికి చాలా గర్విస్తున్నాను. అంటే ఈ రోజు కూడా వెళ్ళి ఆ బిల్డింగ్ చూస్తే ఎలా ఉందని మీకే అర్థమవుతుంది. రైట్ రైట్. సో ఆ తర్వాత అంటే ఈ 30 సంవత్సరాల జర్నీలో ప్రతిదీ అంటే మోర్ దాన్ 90% నా వర్క్స్ అన్ని రిఫరలే. అంటే ఒక ప్రాజెక్ట్ చూసిన తర్వాత ఇంకో ప్రాజెక్ట్ వాళ్ళు రిఫర్ చేయడము, అలా 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 ప్రయాణం. ఈవెన్ ఇంక్లూడింగ్ టాటా బోయింగ్ వరకు, ఈవెన్ పుల్లెల గోపిచింద్ అకాడమీ ఫ్యూ డేస్ బ్యాక్ భూమి పూజ చేసాము, అది కూడా రిఫరలే. నిన్నే వాసు ఇంజనీరింగ్ కాలేజ్ది 4th బిల్డింగ్ వీఆర్ డూయింగ్. అంటే ఫస్ట్ ఒక ప్రాజెక్ట్ ఒక బిల్డింగ్ చేసాము, 2 బిల్డింగ్ చేసాము, 3rd బిల్డింగ్, 4th బిల్డింగ్ కూడా మేమే చేస్తున్నాము. రైట్. సో టాటాలో కూడా ఒక ప్రాజెక్ట్ స్టార్ట్ చేసాము, టాటా బోయింగ్, టాటా లాకెట్ మార్టిన్, టాటా సీకోర్స్ కి, టాటా జీఈ. అలా ఏ క్లయింట్ కూడా మమ్మల్ని అంటే ప్రతి క్లయింట్ కూడా మేము విశ్వాసపాత్రంగా ఈ రాజ్య జర్నీలో వచ్చాము. ఈవెన్ రియల్ ఎస్టేట్లో కూడా ఎవ్రీ ల్యాండ్ లార్డ్, ఈవెన్ ప్రతి ల్యాండ్ లార్డ్ కూడా మమ్మల్ని అప్రోచ్ చేయడం, అంటే ఐఎమ్ ప్రౌడ్ టు సే దట్ మా అంటే మా దగ్గరికి రిఫర్ వచ్చినాయి, కానీ నేను ఓపెన్ మార్కెట్కి వెళ్ళి ఏదో చేసిన బిజినెస్. రెసిడెన్షియల్ ప్రాజెక్ట్స్తో పాటు మీరు ఎన్నో కమర్షియల్ బిల్డింగ్స్ కట్టారు, అలాగే ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ ఎగ్జిక్యూట్ చేశారు. సో ఇప్పుడే మీరు అన్నట్లుగా కొన్ని నేమ్స్ లైక్ వాసవి అనేది అందరికీ తెలిసిన, సూర్యాపేటలో మన ఎగ్జిబిషన్ సొసైటీ వారిది పెద్ద 2 లాక్ స్క్వేర్ ఫీట్లో శ్రీ వెంకటేశ్వర ఇంజనీరింగ్ కాలేజ్ ల్యాండ్ మార్క్ బిల్డింగ్, గవర్నర్ శ్రీ రంగరాజన్ గారు చేయడం ఇనాగ్రేట్ చేశారు. వాసవినేమో రోసే గారితో అయింది. అంతకుముందు సాగర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఏమో డాక్టర్ కీర్తి శిష్యులు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి చేతుల మీద జరిగింది. అలాగే ఐ మీన్ జర్నీ అంటే ఇన్ని ల్యాండ్ మార్క్ బిల్డింగ్స్ కట్టారు హైదరాబాద్ నగరంతో పాటు ఇటు ఓ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో చాలా ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్స్ చేపట్టింది మీ ఆర్క్ గ్రూప్. సో ఏమిటి వీటన్నిటిలో మీకు బాగా జాబ్ సాటిస్ఫాక్షన్ అనండి, లేదా బిజినెస్ సాటిస్ఫాక్షన్ అనండి, ఇచ్చిన ప్రాజెక్ట్ ఏంటి? నాకు బిజినెస్ సాటిస్ఫాక్షన్లు మెయిన్. ఎనీవే ఫస్ట్ ప్రాజెక్ట్ 1,50,000 రూపాయలది ఏదో టచింగ్ టు ది మై హార్ట్. అలాగే మేము ఆర్క్ ఇంటర్నేషనల్ అని ఇక్కడ డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ బాలాపూర్లో చేయడం జరిగింది బిట్వీన్ 1992-1995లో. ద స్ట్రక్చర్స్ అంటే సివిల్ ఇంజనీరింగ్కి ఛాలెంజింగ్ స్ట్రక్చర్స్ లైక్ ఫోల్డెడ్ ప్లేట్ రూఫ్ 12 మీటర్స్ హైట్లో చేయడం అనేది, కాఫర్ స్లాబ్, వ్యాఫిల్ స్లాబ్, ఓవర్హెడ్ రిజర్వాయర్, దీస్ ఆర్ వెరీ వెరీ ఛాలెంజింగ్. మీన్ బిట్ అంటే ఇది ఎప్పుడంటే 1992-1995 మధ్యలో, ఈ రోజు చేసేది కాదు. ఈ రోజు కూడా ఫోల్డెడ్ ప్లేట్ రూఫ్ చేయాలంటే వెరీ వెరీ డిఫికల్ట్, బట్ ఐఎమ్ ప్రౌడ్ టు సే దట్ ఈవెన్ న్యూక్లియర్ ఫ్యూయల్ కాంప్లెక్స్లో 40 మీటర్
టాల్ బిల్డింగ్ అది అంటే షాఫ్ట్ ఇట్లా అంటే కింద 4 మీటర్ బై 6 మీటర్ ఉంటుంది, పైకి వెళ్ళి సరే 6 మీటర్ బై 6 మీటర్ అవుతుంది. 6 లక్ లీటర్ కెపాసిటీ ఓవర్హెడ్ రిజర్వాయర్ ఆ రోజుల్లో అంటే అంత గ్రాండ్ అంటే సక్సెస్ఫుల్. ఒక రోజు కూడా బిల్డింగ్ కంప్లీట్ అయిపోయిందా మేము మళ్ళీ అడుగు పెట్టలేదు. ఎందుకంటే ఎక్కడ లేదు. సో ఎన్ఎఫ్సి లాంటి సంస్థలు పనిచేయడం కూడా ఇట్ ఈస్ నాట్ ఏ ఈజీ, అంటే సో మెనీ రెస్ట్రిక్షన్స్ అన్ని ఉంటుంటాయి. సో ఐ మీన్ మెనీ అంటే లాతూర్ ఎర్త్క్వేక్ రిహాబిలిటేషన్ ప్రాజెక్ట్ టర్నోవర్ అరౌండ్ 100 crores బై 2020 అరౌండ్ 100 crores టర్నోవర్ అవుతుంది. కానీ చాలా పెద్ద లక్ష్యాన్ని పెట్టుకున్నారు 2030కి 5000 crores. సో ఏంటి 100 నుంచి 50 times పెరగటం ఇన్ ది నెక్స్ట్ 10 ఇయర్స్, హౌ ఇస్ ఇట్ పాసిబుల్? యా డెఫినెట్లీ అంటే ఆ క్వశ్చన్ నాకు నేను కూడా చాలా సార్లు వేసుకున్నాను, ఎందుకంటే ఐఎమ్ గోయింగ్ వెరీ దిస్ థింగ్ అని. బట్ ద 30 ఇయర్స్ ఆఫ్ అవర్ జర్నీ చాలా లెసన్స్ నేర్పింది. అంటే మేము ఇప్పుడు కాఫీ టేబుల్ బుక్ ద్వారా అంటే నాకు ఒక మంచి రైటర్ దొరికారు, నాతోని గంటల తరబడి నన్ను అంటే ప్రశ్నించి నా జర్నీ మొత్తం స్టడీ చేసేసి కొన్ని వాల్యూస్ అన్నీ క్రియేట్ చేయడం జరిగింది. సో దాంతో చాలా కాన్ఫిడెన్స్ పెరిగింది. గత 1.5 ఇయర్ నుంచి ఇంటర్నల్లీ అవర్ ఆర్గనైజేషన్ అండర్గోయింగ్ ది ట్రాన్స్ఫర్మేషన్, అంటే ట్రైనింగ్స్ తీసుకుంటున్నాము. నెక్స్ట్ జనరేషన్ పిక్చర్లోకి ఆల్రెడీ వచ్చి మై డాటర్ ఆల్రెడీ జాయిన్, మీ బాధ్యతలు మీ అడుగు జాడలను జాయిన్ కావడము. తర్వాత ఏంటంటే ఇంగ్లీష్ లో ఉంది మీ చెప్పులు తొడుక్కోబోతుంది అమ్మాయి, యా స్టెప్పింగ్ ఇన్ టు యువర్ షూస్. తర్వాత ఏంటంటే 1 ఇయర్ బ్యాక్ వరకు నేను ఒక మ్యారథాన్ చేస్తానని ఎప్పుడు ఊహించలేదు. 21 కిలోమీటర్స్ అనేది ఎట్ ది ఏజ్ ఆఫ్ 56 ఐ డిడ్ ఇట్. అంటే అది నాకు చాలా ఇన్స్పిరేషన్, నాకు ఇంటర్నల్లీ చాలా ఇన్స్పిరేషన్ ఇచ్చింది. ఒకసారి అంటే ఆగస్ట్ 25 రోజు నేను 3 గంటల 7 నిమిషాల్లో చేశాను, నా టార్గెట్ 3 గంటల 15 నిమిషాలు అనుకుని. మళ్ళీ నెక్స్ట్ టార్గెట్ నవంబర్ 3 రోజు, ఈసారి 499 మందితో నేను రన్ చేయడం జరిగింది. సో దాంట్లో నాకు చాలా తెలిసింది, 2 hours 47 minutes చేశాను. సో డెఫినెట్గా దేర్ ఇస్ బ్రేక్ చేసుకున్నాను. ఇది అంటే ఏదో బిగ్ హెరీ ఆడిషన్స్ గోల్ పెట్టుకున్నా కానీ ఎక్కడ వాల్యూస్ కాంప్రమైజ్ కాము. తర్వాత ఇప్పుడు ఈ రోజుకి ఈరోజు 100 crores మనం 2030కి యాజ్ ఇట్ ఈస్గా దట్ ఇదే టర్న్ ఓవర్ ఇదే ఏరియా నేను ఎగ్జిక్యూట్ చేస్తే అది డెఫినెట్గా 200-300 crores యాజ్ ఇట్ ఈస్గా అయిపోతుంది. అంటే ఇన్ఫ్లేషన్ అనుకోండి, ల్యాండ్ ప్రైసెస్ 300-400 crores యాజ్ ఇట్ ఈస్గా పెరుగుతుంది. కానీ 5000 crores ఐదు వేల కోట్లకు ఏంటంటే ప్రణాళికలు ఉన్నాయి. ఎందుకంటే మేము ఎస్టాబ్లిష్ ఇప్పుడు 30 సంవత్సరాల నుంచి ఎస్టాబ్లిష్ చేసిన ఏదైతే ఉందో గుడ్ విల్ ఉందనుకోండి, యూ నేమ్ ఎనీ బడి 30 ఇయర్స్లో అంటే డే 1 89 నేను స్టార్ట్ చేసిన ప్రాజెక్ట్లో ఆ ఇంజనీర్స్తో మాట్లాడండి, ఆ ప్రాజెక్ట్ మీదతో మాట్లాడండి, వాట్ ఈజ్ ఆర్క్ అనేది. సో ఆ గుడ్ విల్ను ఏదైతే ఎస్టాబ్లిష్ చేసామో డెఫినెట్గా వీఆర్ గోయింగ్ టు ఎక్స్పాండ్. అంటే ఇప్పుడు ఆల్రెడీ రిక్రూట్మెంట్స్ అన్ని చేసుకుంటున్నాము, ఒక సిఓఓ ఆల్రెడీ తీసుకున్నాము, బిజినెస్ డెవలప్మెంట్ ఆఫీస్ తీసుకున్నాము. ఆపర్చునిటీస్ అబండెంట్, ఒక రియల్ ఎస్టేట్లో కానీ ఇండస్ట్రీలో కానీ మంచి కాంట్రాక్టర్స్ కోసం ఎంతోమంది ఎదురు చూస్తున్నారు. సో వీఆర్ ఆల్రెడీ ప్రూవెన్ కాంట్రాక్టర్. ఇప్పుడు జిఎంఆర్లో ఎస్టర్డే వి హాడ్ ఎ మీటింగ్ విత్ జిఎంఆర్. అట్లా అంటే ఈ 5000 crores అతిపెద్ద కాంట్రిబ్యూషన్ అకౌంట్స్ రాబోతుంది నాకు ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్. ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ మేబీ 60%, రియల్ ఎస్టేట్ 40% అనుకుంటున్నాను. ఓకే, సో వై ఇప్పుడు ఎల్ఎన్టీ ఈజ్ ఏబుల్ టు డూ, వై కాంట్ ఐ ఏబుల్ టు డూ ఇట్? దెర్ ఆర్ ఎవ్రీబడి. ఇప్పుడు నాగార్జున కన్స్ట్రక్షన్స్ ఉంది, వాళ్ళు మేము 89లో బీడిఎల్ బాండ్లు చేసాము, వాళ్ళు 87 ఐ థింక్ 88. ఎకానమీ గ్రో అవుతుంది, సో వై అలాగే రేపు సాయంత్రం కదా మీ 30 సంవత్సరాల ప్రయాణానికి సంబంధించిన డే స్టార్ట్స్ అన్నట్టు. రేపు వీఆర్ గోయింగ్, ఐ మీన్ టెలింగ్ అవర్ ఎంటైర్ టీమ్, ఐ మీన్ మా స్టేక్ హోల్డర్స్, మై బిజినెస్ ఫ్రెండ్స్ అందరూ రేపు ఐ మీన్ unwilling of our 2030 vision. Okay, so మేము కూడా వస్తాం అక్కడికి. మీ 2030 విజన్ ఏంటో తెలుసుకొని దాని మీద మా ప్రేక్షకులకి ఒక చక్కటి మీ విజన్ ప్లాన్ని అందించేందుకు మేము కూడా ఉత్సాహంగా ఉన్నాం. సో వి విష్ యూ ఆల్ ది బెస్ట్ రామరెడ్డి గారు. థ్యాంక్ యూ. రేపు సాయంత్రం మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ. మళ్ళీ మన మార్కెట్స్లోకి వద్దాం. ఆర్క్ రామరెడ్డి గారితో సాగిన ఈ ఇన్స్పిరేషనల్ పలుకుల తర్వాత మార్కెట్స్లో ఇన్ఫోసిస్ గురించి అడుగుతున్నారు. కృతిక్ మోహన్ ఒక మెయిల్ పంపించారు, ఇన్ఫోసిస్ ఇప్పుడు తీసుకోవడానికి ఎందుకంటే బాగా తగ్గింది కాబట్టి కొనుక్కోవచ్చు అంటారు. ఇక్కడ ఐ థింక్ విజిల్ బ్లోవర్ కంప్లైంట్ ఏదైతే వచ్చిందో అక్కడ మనం 650 దగ్గర బాటమ్ అవుట్ అవటం చూసామండి. దాని తర్వాత కంటిన్యూస్ ర్యాలీ వచ్చి ఆ గ్యాప్ కూడా ఫిల్ అయింది.
సో 702 ఉంది. సో డెఫినెట్లీ 615 అనేది ఒక మేజర్ సపోర్ట్ ఉంటుంది. అదేవిధంగా 823 అనేది ఒక మేజర్ రెసిస్టెన్స్ ఉంటుంది. సో 3 మంత్స్ 6 మంత్స్ వీ ఉన్న వాళ్ళు 2-3 ప్రైస్ పాయింట్స్ చూస్ చేసుకోవాలి. మేబీ 690 నుంచి 650 వరకు డెఫినెట్లీ ఇన్ఫోసిస్ని ఈవెన్ షార్ట్ టర్మ్ 3-6 మంత్స్ కూడా కొనుక్కోవచ్చు. సో అలాగే లాల్ పాత్ లాబ్స్ బాగా తగ్గుతుంది, ఇంకా తగ్గే ఛాన్స్ కనిపిస్తున్నాయి. ఇన్ఫ్యాక్ట్ ఒక ఫండమెంటల్ రీజన్ కూడా ఉందండి దీనికి, ఎందుకు డయాగ్నోస్టిక్ సర్వీస్ సెంటర్స్ సర్వీస్ కంపెనీస్ లైక్ లాల్ పాత్ లాబ్స్ అండ్ అదర్ మెట్రోపోలిస్ వీళ్ళందరూ ఎందుకు తగ్గుతున్నాయంటే, ఇప్పుడు వీళ్ళకి కొత్తగా కాంపిటీషన్ ఒక దిగ్గజం నుంచి రాబోతుంది, రిలయన్స్ లైఫ్. సో వాళ్ళు ఈ రంగంలోకి వస్తున్నారన్న వార్తలు రాగానే హడావిడిగా ఇందులో కొంత సెల్లింగ్ అనేది మనం చూస్తున్నాం. లైక్ హౌ ఇట్ హ్యాపెండ్ ఇన్ టెలికామ్, హౌ ఇట్ హ్యాపెండ్ ఇన్ అదర్ వెర్టికల్స్. సో డెఫినెట్లీ అండి, స్టాక్ మీకు పడుతుంది చూశారు కానీ లాస్ట్ 4 మంత్స్లో ఎక్కడి నుంచి పెరిగిందో అనేది వీ హ్యావ్ టు సీ. సో 1054 నుంచి ఆల్రెడీ 1699 అంటే క్లోజ్ టు 650 పాయింట్స్ పెరగటం చూసామండి. సో 650 పాయింట్స్లో 30% రిట్రేస్మెంట్ అయినా కూడా ఒక 200 పాయింట్స్ కరెక్షన్ అవుతే ఇట్స్ ఎ గుడ్ సైన్ యాక్చువల్లీ. సో నా ఉద్దేశంలో స్వింగ్లో 1415 నిన్నటి క్లోజింగ్ 1511 మేబీ ఇంకో 100 రూపీస్ ఫాల్ ఉండొచ్చు అండి, బట్ ఐ థింక్ ఇట్స్ ఎ బుల్లిష్ షార్ట్, డెఫినెట్లీ డిప్స్లో కొనే స్టాక్ ఇది. శ్రీనివాస్ అడుగుతున్నారు పిఈఎల్ పిరమల్ ఎంటర్ప్రైజ్ స్టాక్ కొనాలనుకుంటున్నారు ఒక సంవత్సరం కోసం కొనుక్కోవచ్చా ఇక్కడ? ఐ థింక్ ఫినాన్షియల్ స్పేస్లో రిస్క్ అనేది ఇంకా ఇట్స్ నాట్ గాన్ నా ఉద్దేశంలో, ఎందుకంటే స్టాక్ ఒకవేళ ఇది 2050 అబోవ్ క్లోజ్ అవుతేనే యూనో బాటమ్ అవుట్ అయిపోయింది అని అనుకోవచ్చు, బట్ రిస్క్ అనేది ఉంటుంది. మేబీ 1 ఇయర్ 2 ఇయర్ వ్యూ అంటున్నారు కాబట్టి 2 ప్రైస్ పాయింట్స్ చూస్ చేసుకోవాలి. 1657 కరెంట్ మార్కెట్ ప్రైస్ ఉంది, బట్ స్ట్రిక్ట్లీ 1316 కింద స్టాప్ లాస్ పెట్టుకోవాలి. 1650 to 1450 మధ్యలో 2-3 ప్రైస్ పాయింట్స్ చూస్ చేసుకుని పిఎల్ కొనవచ్చు. సురేందర్ రెడ్డి ఓరియంట్ ఎలక్ట్రిక్ 61లో హోల్డ్ చేస్తున్నారు బిఫోర్ డి మెర్జర్, అలాగే ఆదిత్య బిర్లా ఫ్యాషన్ డీటెయిల్ 142లో ఉన్నాయి, ఏం చేయాలి? ఐ థింక్ ఓరియంట్ ఎలక్ట్రిక్ బుల్లిష్గా ఉన్న స్టాకే అండి. స్టాక్ లాస్ట్ 5-6 మంత్స్లో 130 నుంచి క్లోజ్ టు 214 దాకా పెరిగింది, ఒక చిన్న సైడ్ వేస్ మూమెంట్లో ఉంది. సో మీరు అరౌండ్ 80లో కొన్న అంటున్నారు కాబట్టి నా ఉద్దేశంలో 215-220 వస్తే కనుక అక్కడ మీరు అట్లీస్ట్ 50% ప్రాఫిట్ అనేది బుక్ చేయొచ్చు. హరి ఎన్బిసిసి కొన్నారట 43లో, ఇప్పుడు 33 అయిపోయింది, యావరేజ్ చేసుకోవచ్చు ఇక్కడ? నో అండి, యావరేజ్ చేయొద్దండి. ఫాలింగ్ స్పోర్ట్స్ ఎప్పుడు కూడా మనం యావరేజ్ చేయొద్దని చెప్తాం. ఓన్లీ హోప్ ఏంటంటే 28 కట్ కాకూడదు. ఇన్ కేసు 28 కట్ అయింది అంటే కనుక ఫర్దర్ లో వస్తుంది. సో ఇన్ కేసు మీరు యావరేజ్ చేయాలన్నా కూడా యాజ్ ఎ ట్రేడింగ్ బెట్ చేయాలి. మేబీ అరౌండ్ 28 అక్కడ నుంచి 2 రూపీస్ స్టాప్ లాస్ పెట్టుకోవాలి. అదర్వైజ్ వీ షుడెంట్ బై ఎన్బిసిసి. సో ఎన్బిసిసిలో నెగిటివ్ న్యూస్ అయితే ఏం కనపట్లేదు, కానీ దేర్ సమ్ సెల్లింగ్, కంటిన్యూస్ సెల్లింగ్ అనేది మనం అకౌంట్లో చూస్తున్నాం. ఏబీబీ పార్షియల్గా ప్రాఫిట్ బుక్ చేసుకోవాలట, ఎక్కడ బుక్ చేసుకోవచ్చు? అసలు మీరు ఎక్కడ కొన్నారు రాయల్ సుందర్? ఎక్కడ కొన్నారు రాయకుండా ఇక్కడ ప్రాఫిట్ బుక్ చేసుకోవచ్చు అని అడగటం కరెక్ట్ కాదు. ఎనీవే దీని రేంజ్ అనేది మనకి 1311 నుంచి 1670 దాకా మూవ్ అవటం చూసామండి. సో నా ఉద్దేశంలో ఎప్పుడైతే ఫినాన్స్ మినిస్టర్ గారు ఇచ్చిన సాఫ్ట్ మేబీ ఒక 50 పాయింట్స్ ఫ్రమ్ ద కరెంట్ మార్కెట్ ప్రైస్. సో ఎల్ఎన్టీ కూడా నిన్న పార్టిసిపేట్ చేయడం ప్రారంభించింది. సో క్యాపిటల్ గుడ్ సెక్టర్ వర్స్ట్ అయిపోయిందని అనిపిస్తుంది. అండ్ ఏబీబీ లాంటివి డెఫినెట్లీ ప్రీమియం కమాండ్ చేస్తున్నాయి ఇప్పుడున్న మార్కెట్స్లో. ఇది ఇవాళ బ్రేక్ఫాస్ట్ షో, కీప్ వాచింగ్ టీవీ 5.